గంటా ఢిల్లీలో మకాం. ఏం జరుగుతోంది? విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయారు. ఆయన పెదవి విప్పితే సెన్సేషన్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గంటా మౌన వ్రతం పట్టి ఇప్పటికి 2 నెలల పైమాటే అయింది. ఓవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినన్నాళ్ళు గంటా నోరు విప్పింది లేదు. ఇక టీడీపీలో ఆయన యాక్టివ్ రోల్ ప్లే చేయడం మానేసి చాలా కాలమే అయింది. రాజకీయాల్లో ఉన్నంత వరకు చక్రం తిప్పుతూనే ఉండాలనుకునే గంట తాజా ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలవడాన్ని కూడా వాటమిగానే పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో కొనసాగేందుకు గంట ప్రజాపదుల కమిటీ చైర్మన్ పదవిని కోరుకున్నారు. కానీ చంద్రబాబు దానిని పయ్యావుల కేశవ్కి అప్పగించారు. ఇది టీడీపీలో పెనుదుమారమే రేపింది. బీసీలకు కేబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వరా అని ఆ వర్గం ఎమ్మెల్యేలు గుర్రుగా ఉంటే కాపులకు అవకాశం ఇవ్వరా అంటూ మరోవైపు గుస్సా అయ్యారు. ఈ పరిణామాలు ఇలా ఉండగానే గంట టీడీపీతో కటీఫ్ అన్నదాకా వెళుతున్నారన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఢిల్లీలో మకాం వేస్తారని అంటున్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని కూడా చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పుడున్న పరిస్థితిపై ఏమాత్రం సంతోషంగా లేరని కూడా అంటున్నారు. ఆయన ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉండడం ఓ కారణమైతే, టీడీపీ భవిష్యత్తు పట్ల ఆందోళన ఉండడం మరో కారణంగా చెబుతున్నారు. మొత్తానికి మునిగే పడవలాంటి టీడీపీలో గంట ఉండడం కష్టమేనని కూడా అంటున్నారు. వైసీపీలో చేరేందుకు గంట గట్టిగా ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. ఓ దశలో జగన్ పెట్టిన కండిషన్లన్నీ కూడా ఒప్పుకుని పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రావాలనుకున్నారట. అయితే జగన్ మాత్రం ససేమేరా అనడంతో గంట చూపు ఇప్పుడు బీజేపీపై పడిందని చెబుతున్నారు. గంట కనుక బీజేపీలో చేరితే అనర్హత వేటు పడకుండా తన ఎమ్మెల్యే పదవికి హోందాగా రాజీనామా చేసి తిరిగి బీజేపీ టికెట్ మీద గెలుస్తారని కూడా చెబుతున్నారు. మొత్తానికి గంట ఇప్పుడు బీజేపీకి టచ్లోకి వచ్చారని, అందుకే ఆయన ఢిల్లీలో మకామి వేశారని అంటున్నారు. అదే కనుక నిజమైతే ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద సెన్సేషన్ అవుతుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడితే అది పెద్ద స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశాలున్నాయని అంటున్నారు.